కానీ నొక్కు కానీ మధ్యలో టైం నొక్కు నొక్కు మధ్యలో దాని నొక్కు టైం పడతా టైం పడతాడా చూడకుండా మన ఊళ్ళో సంతోషంగా ఉండాలని మన ముందుకు వచ్చి మనం సంతోష కోసం ఇవంతా పార్టీ చేసినందుకు మన ఊర్లో ఉండి మన అందరి సంతోషం కోసం మనతోటి స్పెండ్ చేసిన టీంకి వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ బ్రదర్స్ థ్యాంక్ యూ. ఇంకోటి ఇందాక కబడ్డీ టీంలు ఫస్ట్ ఫైవ్ సెకండ్ ఫైవ్ థర్డ్ ఫైవ్స్ ఈ ప్రపంచంలో ఎవరు గెలిచిన వాడు లేరు ఓడిపోయాడు ఎవరు లేరు. ఒకడు గెలవాలంటే ఒకడు ఓడిపోవాలి. ఒక మనిషి మన ముందుకు వెళ్ళాలంటే ఎంతోమంది మన వెనక ఖుషి ఉంటుంది కానీ మనకు కనిపించేది గెలిచిన వాళ్ళే గెలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు చెప్పామంటే మేము ఈ సేదీకి వెళ్ళాలంటే మా వెనక ఎంతోమంది కష్టజీవులు మా ఎదుగుదలకు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళని కనిపించి మేము కనిపిస్తున్నాం కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచం ఎదిగిన వాళ్ళు లేరు. ఎంతోమంది సపోర్ట్ తోటి ఎంతోమంది బ్యాక్ బోన్ తోటి పైకి వచ్చినోళ్ళే అలాగే మే ఎదుగుదలకు కూడా చిన్న గుంపులు కూడా ఒక చిన్న భాగం మా వాళ్ళు మేము భారతీయంగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. మాము వేసాం మాము మంచి పాలు ఇచ్చే మంచి గేదెని మాకు ఇచ్చారు. ఎందుకంటే పాలు మాకేటప్పుడు మా నాన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది 4 సంవత్సరాలు మా దగ్గర ఉంది. అప్పుడప్పుడు వేసాం మన అత్తగారు మా ఎక్కువగా మా వదిలికి అన్ని ఏది వాళ్ళు తెలియని అన్ని తీసుకొచ్చేది మాకు కొంచెం ఆర్థిక ఉండడు మేము ఊర్లో. అలాగా ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒక సపోర్ట్ ఉంటుంది. అందుకని మా ఎదుగుదలలో సిద్ధంలో అది కూడా ఒక భాగం కూడా అనుకుంటున్నాము. మా అన్నగారు మా వదిన మమ్మల్ని ఎంతో మా తల్లిలాగా ఉంటుంది. మా ఎదుగుదలకి అప్పా మా అన్నయ్య అన్నగారు ఎంతో మంది వాడు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ చెప్పాలి. చిలకలూరు ప్యాక్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు చిలకలూరు ప్యాక్ అడిగి పొద్దున వస్తున్న ఆఫీస్ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మెయిన్ సిటీ చిలకలూరు ప్యాక్ అనేది ఒక ఎక్కడో చిన్న మారుమూలు గ్రామంచారు ఇక్కడ ఇక్కడ విలేజ్లో ఉంది. చిన్నగొప్పల నుంచి ఒక టౌన్లోకి వెళ్ళి వాళ్ళ కాంపిటీషన్స్లో కూడా ఉంది ఆ ప్రోగ్రాన్ని సాధించుకొని ఒక స్టేజ్కి తెచ్చుకున్న చిరంజీవి బాబు వెరీ థ్యాంక్స్ మీ టీవీ తరఫున అందరికి. ఎందుకంటే జీవితం ఎదగాలంటే కాంపిటీషన్ ఉండాలి మనకి. మన ఏదైనా పని చేయాలంటే కిక్ ఉండాలి. కిక్ ఉండాలంటే మనం ఓడించే మనిషి ఒకరు ఉంటే కానీ మన జీవితం ఎదగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్ని మన సౌకర్యం ఉన్నటువంటి మన జీవితం చాలా బోర్ కొడుతుంది. అందుకని అప్పుడు మనిషి ఓడిపోవాలి. గెలవాలంటే ముందు వాడాలి. ఓడితే మనిషి ఈజీ గెలవచ్చు. వాటంలో ఓడిపోతే గెలవద్దానని నమ్మకం ఉంటుంది. గెలిస్తే ఓడుతున్న భయం ఉంటుంది. గెలుపు కంటే వాటమే గొప్పది. మీకు తెలుసిన సత్యం ఇది. యువకులకి అందరూ చెప్పేది నాకు చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ. ఏదైనా పని మీకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి కూడా మీకు చెప్పేది క్లాస్ కాదు ఇది. ఏదైనా ఒక పని చెప్పి చేస్తే అది జీరో అవుతాం. చెప్పకుండా చేస్తే అది హీరో అయ్యాం. మన తల్లిదండ్రులు మన జీవితాల గురించి అట్టన్నాయ్యా చదువుకోండి అయ్యా అధ్యయన ఇంజనీ ముందుకు చెబుతుండరు అనుకోండి అది కిక్కుండదు. చెప్పకుండా చేస్తే అది హీరో అయ్యాం. అందుకని యువకులు చాలామంది కూడా మీ జీవితం ఎదగాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి. చెడేసాలు వదులుకొని జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళవచ్చు మీరు. ఎందుకంటే మేము ఆదర్శంగా మీకు తెలుసు ఏం చదువుకోలేదు ఏళ్ళు ముద్ర కానీ మేము అందరూ తెలుస్తాం. కొప్పలు కొట్టి చిన్న కొప్పల్లో కూడా ఎసో మాతోటి మేము పాత్రలు కోసేవాళ్ళం. ఇక్కడ కూడా పాపలు పాత్రలు కొచ్చి కోసి ఎక్కడ కూడా ఇచ్చాం ఏసో మాకు తెలుసు. అందుకని విలేజీ చాలా అద్భుతమైంది. నేను చెప్పేది ఏంటంటే మేము మీ అందరూ చెప్పేది ఒకటే ఒక గొప్ప సత్యం ఏంటంటే ఏమి లేని ధనాన్ని చూసాము డబ్బును చూసాము పేరుని చూసాము
అంతా చూసిన తర్వాత అద్భుతమైన విలేజ్ అనే సంగతి తెలుసుకుందాం. ఆనందము విలేజ్ లో ఉంటుంది, ఒక గ్రామంలో ఆనందం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ తోటే చాలా మంది బతుకుతున్నారు. అందుకని చెప్పి పొలం చేస్తున్న ప్రతి మనిషి రైతు కష్టపడి పనిచేసే వాళ్ళు మీరు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఆ సంగతి మీకు తెలియట్లేదు. అటెందుకురా టౌన్ లో ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? అది మీరు భూమితోటి ఐక్యం అవుతున్నారు. భూమి భూమి అంటే భగవంతుడు సాగర సమానం అన్నమాట. దాంతో ఒక పొద్దు పొద్దున్న వెళ్ళి మనిషి పాకెళ్ళా పనిచేసి భగవంతుడితో మీరు సత్సంగంతో ఉండేటటువంటి సంబంధం అని మేము తెలుసుకున్నాం. అందుకని ఈ వలలో పనిచేస్తున్న ప్రతి మనిషి మీరు తెలుసుకున్నారు ఏంటంటే భగవంతుడితో సమానం అయిందంటే అరవింద సమితి వేరే రాకపోవాలి. ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నాడు, మట్టిలో నుంచి వచ్చారే అన్నారు. విన్నారా మీరు మీకు ఆడి మట్టి వాసన ఉంది మీలో అని మట్టి వాసన తీసుకెళ్తుంది అనేది మేము అనుకున్నాను. మేము విలేజ్ నుంచి ఎలా వెళ్ళామో ఇప్పుడు అలాగే ఉన్నాం. మీరు ఇక్కడ తెలియగల వాళ్ళగా మేము ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఒకేం తెలియదు అనుకుంటున్నాం అనుకున్నాం. అందుకని మట్టిలో చేస్తున్న ప్రతి మనిషి నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా నానమ్మ తాతయ్య నా పెదర్శన అందరూ పొలం పనిచేస్తున్నాడు. మీరు ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే యేసుమని అడిగాను నేను, మీ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు బాబు అండ్ ఫాదరు, అది ఇప్పుడు కూడా అట్లా ఉన్నాడు. మా బాబాకి మాగాళ్ళ గురించి లేకుండా ఉన్నాడు. ఎందుకనంటే పనిచేస్తే ముందు మన ఆరోగ్యంగా ఉంటాం. డబ్బులు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని పదవులు ఉన్నా ఇంపార్టెంట్ కంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అన్ని మీకు అన్నిటికీ డబ్బు కంటే పదవుల కంటే మీకు ఆరోగ్యంగా ఉండాలి. మీదికైతే కోట్లు ఆస్తి మీకు మీకు అదే చెప్పడానికి వచ్చారు అన్నమాట. అందుకని మీ ఆరోగ్యం కోసం పొద్దున పరిగెత్తి ఆసనా చేసి ఆ ఫోన్ ఏదో చేస్తూ అంటే ఆరోగ్యంగా ఉండాలని మీకు అదేం అవసరం లేదు. పొలంలో కమ్మను గాలి పీల్చుకుంటూ తిరగా తీస్తూ కోతలు కోసి పొలం దింపుతుంటే అదే మీకు ఆరోగ్యంగా అన్నది. ఎందుకంటే మీ ఇక్కడ ఉండాము ఇది మీకు తప్పు వాళ్ళని అనుకోవద్దు. రైతే రాజు మీరు తెలుసుకున్న ఈ ప్రపంచం తిరిగినందుకు కానీ తెలుసుకున్నది ఏంటంటే పొలంలో పనిచేసేవాడు నిజమైన రాజు కింగ్ అని మేము గ్రహించాము. ఒక పచ్చ మనిషికి నిజమైనది ఏంటంటే ఆకలైనప్పుడు అన్నం తినేది నిజమైన ఒక ఆస్తి. అది పొలంలో పనిచేసినప్పుడు ఆకలి చూడు, ఆకలినప్పుడు తింటాం చూడు, ఆనందం ఇదే నిజమైన ఆనందం. అంటే మాకు ఆకలి అంటే తెలియదు పెద్దగా, ఓహో 1 గంట అయిందో పోయి బ్రేక్ అనుకుంటాం తప్ప ఆకలి అవ్వదు. ఎందుకంటే మాకు పనిచేసేది బాడీ ఫిజికల్గా తగ్గుకుంటుంది. అందుకని మీరు చాలా అదృష్టవంతుడు నా తల్లిదండ్రులారా. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన చిరంజీవి, మా దగ్గర చేస్తున్న కుమారు వాడిని మేము అసలు ఈరోజు మేము వరల్ కుమార్ లేకపోతే మేము ఎక్కడ బయటికి వెళ్ళాం అసలు. వేరే డ్రైవర్ని నెక్కి మాకు భయపడి అర్థం అవుతాడు. వారం రోజులు మమ్మల్ని 10 సంవత్సరం వారం రోజులు మాస్టర్ గారిని వదిలేయండి, మా ఊర్లో 1 వీక్ నేను ఉండాలి. నెల 1 సంవత్సరం నుంచి మాకు అప్లికేషన్ పెడతా ఉంటాడు కుమార్. అందుకని వేరే కొత్త డ్రైవర్ తీసుకుని వచ్చాం అన్నమాట. కుమార్ 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 మా పక్క నుండి మా ఫుడ్ విషయాలు కానీ మాకు బయట ప్రపంచాన్ని చూసినప్పుడు అన్ని చూసుకున్నాం. థ్యాంక్స్ కుమార్, థ్యాంక్ యూ చందగుంపలా. ఎందుకంటే ఇది ఒక మనిషి అతను డైవ్ చేస్తున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఒక మనిషి ఒక డైవ్ చేస్తాడు అనుకోండి ఎంతో ఇంతమందికి సవాల్సిన ధైర్యం కావాలి. నమ్మకమైన మనిషి మా కుమార్ దొరికేట వెరీ థ్యాంక్స్ థ్యాంక్స్ యేసో మా గారు మీకు. థ్యాంక్ యూ ఇంకేంతేనా. థ్యాంక్స్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన చిందగుంపుల పెద్దలు కమిటీ సభ్యులు మమ్మల్ని ఈ స్టేజ్ మీద నుంచి పిలిచినందుకు నేను ఆహ్వానించినందుకు కుమారు
కుమారు సింధగుంపల మీద నేను సడన్గా ఫోన్ చేశాడు, కుమ్మలి కబడ్డీ ఆడుతున్నా పోగురా జరుగుతుంది రెండు అనగానే మాకు సడన్ గా వచ్చాము. అవకాశం కల్పించిన పెద్దలకి, ఈ ఊరు సభ్యులందరికీ ఎవరి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మేము చిరంజీవి చూసిన తర్వాత మేము డాన్స్ ఆడాలని వచ్చిన ఉత్సాహం వచ్చింది. ఒక ఫైట్ మాస్ డాన్స్ ఆడితే ఎలా ఉంటుందని చూస్తారా ఇప్పుడు మీరు? థ్యాంక్ యూ. మేము అంతగా గొప్ప డాన్స్ కాదు, సరదాగా ఉత్సాహంగా మీతో సరదాగా డాన్స్ ఆడాలనుకున్నాను. చిరంజీవి నువ్వు ఆడతావు సెంటర్ ప్రజలు మమ్మల్ని, మాకు నచ్చిన సాంగ్ జీడి కిందలు ఏమంటే జీడి మీద వేసాం కదా, ఉన్నాయా సాంగ్? ఉందా? ఉంది ఉంది. ఓకే, ఫుల్ సాంగ్ ఆడలేవు, చిన్న ఆఫ్ చిన్న బిట్ నువ్వు కూడా ఆడ బంగారు, నువ్వు కూడా సెంటర్ బంగారు నువ్వు రా సార్ నువ్వు రా బ్రహ్మానంగా సూపర్ అదర్ కొట్టింది నా బంగారం. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఉంది నాతో డాన్స్ అంటే. థ్యాంక్ యూ సార్, చేసిన బంగారం మా డాక్టర్ అంబేద్కర్. థ్యాంక్ యూ. అలాగా వాటి ఆవుడాయిలో ఏమవుతారు తెలియదు. సాంగ్ రెడీనా? Thank you.